వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 రోజులు స్వామివారి దర్శనం ఏర్పాటు చేశామని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కాకినాడలో అన్నారు. వైకుంఠ ముఖద్వారం నుంచి దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. సాధారణ ప్రజలకు ప్రాధాన్యతనిస్తూ కరోనా నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు. 10 రోజుల పాటు దర్శనం చేసుకునే భక్తులు ముందుగా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ బుకింగ్ సాంకేతిక ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అందరూ కోరిక మేరకు ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశిని ఒక్కరోజు రెండు రోజులు కాకుండా 10 రోజులు నిర్వహిస్తాం. ఎందుకంటే ఆ సాంప్రదాయం ప్రకారం మా ఆగమ శాస్త్ర పండితుల సలహా ప్రకారం సుమారుగా దేశం మొత్తం మీద ఉన్న 26 మంది పీఠాధిపతులు సలహాలు తీసుకొని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాలక మండలిలో ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశికి 10 రోజుల పాటు భక్తులకి సామాన్య భక్తులకి వైకుంఠ ద్వార దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయబడుతుంది. ఓన్లీ విజ్ఞప్తి, కరోనా వల్ల సరాసరి వచ్చి అక్కడ ఇబ్బందులు పడకుండా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకొని రావాలి అని భక్తులు కోరుకుంటున్నాం. లేదు ఎవరైనా ఆన్లైన్ ఫెసిలిటీని వాడుకునే సౌకర్యం వాళ్ళు లేనప్పుడు అక్కడ తిరుపతికి వచ్చి అక్కడి నుంచైనా బుక్ చేసుకుని పైకి వచ్చి స్వామివారి ద్వార దర్శనం చేసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. అందులో ప్రధానంగా 10 రోజులు వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండే ప్రజల్ని, ముఖ్యంగా బలహీన వర్గాలని, దళితుల్ని స్వామివారి వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే విధంగా ఏర్పాట్లు చేసే విధంగా కూడా మేము తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా కూడా చర్యలు తీసుకునే కార్యక్రమం చేస్తున్నాం. అన్ని రాష్ట్రాల నుంచి భక్తులందరూ కోరిక మేరకు ఈ సంవత్సరం